వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన మొక్క ఏంటంటే చూపిస్తున్నది కుందేటి కొమ్ము అంటారు ఇది ఈ కుందేటి కొమ్ము యొక్క మొక్క ఆయుర్వేదిక్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇంకా ఇది దేనికి ఉపయోగపడుతుంది ఏ విధంగా అనేది నేను క్లుప్తంగా చెప్పబోతాను అయితే నా యొక్క ఛానల్ని ఫస్ట్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బం గంటసిమ్మల్ని నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయి ఈ కుందేటి మొక్క అనేది ఒకప్పుడు బీడు భూములు కానీ లేకుంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఏదన్నా గట్ల పైన కానీ పెద్ద పెద్ద గట్లు ఉండేటివి దాంట్లో ఇవి వస్తుండేటి అనమాట అంటే ప్రతి పల్లెటూరు వాళ్ళకి ఇది కొంచెం పరిచయమైన మొక్కే ఉండేది ఒకప్పుడు అయితే ఇప్పుడు మర్చిపోయారు ఎందుకంటే ఇప్పుడు అన్ని పొలాలు అయిపోయినాయి ఎక్కడ కానీ మనకు ఈ కుందేటి కొమ్మ అనేది చాలా తక్కువ కనపడుతుంది ఇది ఎక్కువ అటవీ ప్రాంతపు ఏరియాలో మనకి కుందేటి కొమ్మ అనేది ఇప్పుడు కనబడుతున్నది అయితే ఈ మొక్క నాశనం చేయడం కూడా మనకు బాధాకర విషయమే ఇది చాలా ముఖ్యమైన మొక్క ఇది మనకు చాలా వ్యాధులకి ఇది పనిచేస్తుంది అయితే దీనికి వాడే విధానం ఏంటి అనేది నేను ఎలా వాడాలనేది నేను క్లియర్గా చెప్తాను మీరు చెప్పే ముందు ఏంటంటే నా యొక్క ప్రతి వీడియోలో ఉన్నటువంటి ప్రతి ఆయుర్వేదిక్ మొక్క మీరు వాడే ముందు కంపల్సరీగా మీరు డాక్టర్ సలహా కానీ లేకుంటే ఆయుర్వేదిక్ బాగా తెలిసిన వాళ్ళను మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు విషయం కనుక్కొని తర్వాత వాడితే చాలా మంచిది ఎందుకంటే అది తక్కువ ఎక్కువ వాడడం వలన లేకుంటే ఏదన్నా కొన్ని మొక్కలు విషపూరితమైనవి కూడా ఉంటాయి వాటి వల్ల మనిషికి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి కాబట్టి ఏ మొక్కను ఎలా వాడాలి దేనికి వాడాలి ఎంత ఎంత లిమిట్లో వాడాలి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే విషయం ఏంటంటే ఏ మొక్క అయినా సరే ఎటువంటి సరే మనం వాడే ముందర ఒకటికి నాలుగు సార్లు మనం దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వాడడం అనేది చాలా మంచిది అయితే ఈ కుందేటి కొమ్ము అనేది చాలామందికి ఇది అవసరమైతుంటుంది ఏంటి దేనికి అవసరం అవుతుంది అనేది మనం చెప్తాము ఇప్పుడు మనం తింటున్నటువంటి ఆహారం వల్ల మనం చేసే కెమికల్ ఫుడ్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కడుపులో అవి వాటి ద్వారా పుండ్లు మన అన్ని రకరకాలుగా మన కడుపు అనేది చాలా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది పేగులు కూడా దెబ్బతింటుంటాయి అటువంటి వాటికి ఈ కుందేటి కొమ్ము అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ కుందేటి కొమ్ము యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కరోలేమా అడస్కాండినిస్ అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ మొక్క దేనికి చాలా బాగా పనిచేస్తుందంటే ఇది కడుపులో ప్రేగుల్లో ఏర్పడే పుండ్లను బాగా నివారిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు ముసలితనం వల్ల కొన్ని ముడతలు పో ముసలితనం వస్తూ ఉంటుంది కదా అప్పుడు ముడతలు వస్తుంది ఆ ముడతలను తగ్గించడానికి ఈ కుందేటి కొమ్ము చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇంకొకటి మనిషికి స్థూలకాయత్వం ఉంటుంది ఆ స్థూలకాయత్వానికి తగ్గడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది దీనికి మనం ఏం చేయాలంటే ఈ కుందేటి కొమ్ము మొక్కలు తీసుకొని వీటి రసాన్ని తీసి మనము తీసుకున్నట్లయితే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ కుందేటి కొమ్ము మొక్క మధుమేహానికి కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఈ మొక్క చేదు మన కాకర కాయ కంటే ఇది కొంచెం చేదుగానే ఇంకా చేదు ఎక్కువ ఉంటుంది అయితే దీనిలో ముదురు కొమ్ములు ఉంటాయి లేత కొమ్ములు ఇప్పుడు నేను తీసినవి లేత కొమ్ములు అవి పెద్ద గుండేటి అవన్నీ ముదురు కొమ్ములు అనమాట అయితే ముదురు కొమ్ములు చాలా చేదుగా ఉంటుంది ఈ లేత కొమ్ములో కొంచెం చేదుతనం తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి మనం ఎక్కువ కూడా వా దీన్ని వాడకూడదు దాన్ని తగినట్టుగా వాడాలి ఇంకోటి ఈ యొక్క కుందేటి కొమ్ము మనం ఏదైనా సరే వాడేటప్పుడు దానిలో నుంచి రసం తీసి మనము వాడుకోవచ్చు ఆ రసాన్ని మనము టీలో కలిపి కూడా తాగవచ్చు లేకుంటే ఏదైనా రసంలో కూడా అట్లా కూడా మనం పిండుకొని తాగవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది అసలు ఈ మొక్క మనకు మన ప్రేవులను కానీ మన కడుపులో ఉన్నటువంటి చిన్న చిన్న పుండ్లను కానీ లేకుంటే లోపల అల్సర్ వల్ల మంట కానీ మనకు ఏదైనా సరే కడుపుకు సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు అనేది మనకు వస్తాయి అటువంటి అన్నిటికీ తొలగించడానికి ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి అంటే మనకు జీర్ణశక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది కొందరు పిల్లలకైతే జీర్ణం సరిగ్గా కాదు పెద్దలు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా జీర్ణం సరిగా కాదు అలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నం తిన టయానికి తినరు ఎందుకంటే తింటే మాకు జీర్ణం కాదని బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇది ఈ యొక్క రసం తీసుకున్నట్లయితే వెనుక అసలు జీర్ణశక్తిని బాగా పెంచి జీర్ణాన్ని కలిపిస్తుంది దానివల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మధ్యవర్తులు కానీ ఎవరైనా సరే చా దీని రసాన్ని తీసుకుంటే కనుక బాగా పనిచేస్తుంది ఆ రసం కూడా మీరు చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మరీ ఎక్కువ ఇది బాగా పనిచేస్తుంది కదా అని ఎక్కువ అని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది కలిగిస్తుంది అనమాట అందుకని చాలా వరకు వీటిని చాలా జాగ్రత్తగా వాడుకోండి ఈ కుందేటి కొమ్ము మొక్క చాలామంది చూపిస్తూ ఉంటారు మన యూట్యూబ్లో కూడా ఎందుకంటే వాటి ప్రాధాన్యత ఏంటి అవి ఎట్లా వాడాలనేది కూడా చెప్పరు ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చాలా ఎక్కువగా దొరికేటి మొక్కలు అప్పుడు మా పైన మేము తెంచుకున్నటువంటి చిన్న చిన్న కుందేటి కొమ్ము మొక్కల్ని మేము అట్లే నమిలి తినేసేవాళ్ళం అనమాట డైరెక్ట్గా నమ్మిలి తినేయచ్చు చిన్న చిన్న లేతగా ఉంటాయి ఇప్పుడు ఆ కుందేటి కొమ్ము మీద మనకు గ్రీన్గా మరీ గ్రీనరీస్గా ఉంటాయి ఎక్కువ ముదురు లేకుండా లేత లేత ముదురులో కనపడే కొమ్ములు తీసుకొని మనం వినక డైరెక్ట్గా తిన్నట్లయితే కనుక మనకు ఒగురుగా ఉంటుంది ఒగురు తీపి రెండు సారీ ఒగురు చేదు రెండు కలిపి ఉంటుంది ఒగురు ఒగురుగా చేదు చేదుగా బాగా ఉంటుంది ఇవి ఇవి మనం అట్లే డైరెక్ట్గా తినచ్చు తిన్న తర్వాత ఇంకా వాటర్ తాగితే చాలా బాగా అనిపిస్తుంది మనకు వాటర్ కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట కాబట్టి దీనికి పైన పూత కూడా వస్తుంది కాయలు కూడా కాస్తాయి మళ్ళీ ఆ కాయలొంచి విత్తనాలు రాలిపోయి అవి అక్కడక్కడ పడిపోయి మళ్ళీ అక్కడ లేస్తుంటాయి ఇవి గుబురు గుబురుగా మనకు ఒక ఎంత అంటే ఇవి ఒక అడుగు లోపే ఇవి పెరుగుతాయి అడుగు కంటే ఎక్కువ పెరగవు వీటి యొక్క కొమ్ములు చాలా చాలా అరుదుగా దొరికే మొక్క ఇది ఇది చాలామంది దీన్ని చూస్తూ ఉంటారు కానీ అసలు ఇది ఏం పనికి రాదని చెప్పేసి ఉద్దేశం అనుకుంటుంటారు కానీ దీని ప్రాధాన్యత తెలుసుకున్న వాళ్ళైతే దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మనకు ఉపయోగపడే మొక్కను మనం దాన్ని చూసి చూడనట్లు కాకుండా దాని మీద మనం ఆలోచిస్తే కనుక దాని యొక్క ఉపయోగం అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది చూడండి అవి మేము చూపించినటువంటి మొక్కలు అన్నీ ఉంటాయి అవన్నీ నమిలి కూడా తినచ్చు నమిలి తినిస్తే తింటే ఇంకా మనకు బాగుంటుంది అవి తిని మనం మింగితే ఇంకా మన కడుపులో నేను చెప్పిన విధాలుగా బాగా ఉపయోగపడుతుంది దాని రసం కూడా తీసుకొని తాగొచ్చు ఈ రెండు విధాలుగా మనం తినచ్చు అనమాట ఇది అండి విషయము మీకు ఎవరికైనా సరే అవసరమైతే మీరు చిన్న పిల్లలకు కూడా మామూలుగా మూడు గంటలు నాలుగు గంటల పిల్లలకు కూడా మనము నమిలి తినమనచ్చు వాళ్ళు తినలేరు కానీ పెద్దలకు పెద్దలకు బాగా ఉపయోగపడుతుంది అదేంటి విషయము మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సరే మీరు అవసరమైన వాళ్ళకు మీరు షేర్ చేసినట్లయితే కనుక వాళ్ళైనా తెలుసుకుంటారు కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నా వీడియోస్ని మీరు మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్కు పంపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే వీటికి వీటికి మనము అదే పనిగా వెతికితే ఇనుక ఈ మొక్కలు దొరకవు కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటికి అంత విలువగా ఉంటారు దీనికోసం చాలామంది వెతుకుతూ ఉంటారు కుందేటు కొమ్ము మొక్కలు అని ఎందుకంటే అవసరానికి దొరకవు అవి అనవసరమైన వాటి చోట అయితే చాలా ఉంటాయి కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈ మొక్క మీ గురించి మీకు తెలుసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్